హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మరో 2 గంటల్లో అయితే ఏపీలో తల్లుల ఖాతాలో, విద్యార్థులకు సంబంధించి తల్లులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఖాతాలో అమౌంట్ అనేది జమ చేయబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఈ అమౌంట్ అనేది 7500 వరకు అయితే జమ చేస్తారు. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే ఈ అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇట్లయితే నేడు జగనన్న వసతి దీవెన అని చెప్పే టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. 10.68 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 1024 కోట్ల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. 2021-2022 విద్యా సంవత్సరానికి 2వ విడత నగదండి. సో నంద్యాలలో జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్ అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అయితే జగనన్న వసతి దీవెన పథకం సంబంధించి మనకు శుక్రవారం అంటే ఈరోజు మనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో 1024 కోట్ల రూపాయలు అయితే జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2021-2022 విద్యా సంవత్సరానికి 2వ విడత కింద 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని అయితే కంప్యూటర్ బటన్ అనేది నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే జమ చేస్తారు. ఇందుకు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్ వేదిక కానుంది. నగదు జమ చేశాక సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభలో అయితే ప్రసంగించనున్నారు. అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే భోజనం వసతి ఖర్చులకు మాత్రమే ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదు, చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెనను ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులకు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం అయితే భరిస్తుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఈ అమౌంట్ అనేది జమ చేస్తారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిగ్రీ ఆపై చదువులు చదివే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 10,000 రూపాయలు, అలాగే ఐటీఐ చదివే విద్యార్థులకు 5,500 రూపాయలు, అలాగే పాలిటెక్నిక్ విద్యార్థులకు 7,000 రూపాయలు. సో ఈ విధంగా అమౌంట్ అనేది ఏపీ ప్రభుత్వం ఈరోజు 12:00 గంటలకు సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క తల్లుల ఖాతాలో సో ఈ అమౌంట్ అనేది జమ చేయబోతున్నారండి. సో తప్పనిసరిగా ఈ వసతి దీవెన పథకానికి సంబంధించి అర్హత కలిగిన విద్యార్థులు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. సో కొంతమందికి మెసేజ్ రాకపోయినా వెయిట్ చేయండి. వెయిట్ చేసి సో మళ్ళీ మీరు బ్యాలెన్స్ అనేది ఎవ్రీ టైం అంటే every 2 hours వరకు మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇదండి మనకు జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఉన్నటువంటి శుభవార్త. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.